Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Nellore Rajakeeyamlo Kelaka Malupulu. Nellore Jilla Rajakeeyam Rojuko Malupu Tirugutondi. YCP Telugudesham Partiki ee Jillala Samana Balam Unnappatiki Gati Ennikalalo YCP Mottam 10 Seatlanu Gelusukoni Trilship Chesindi. గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీ మారడం దాదాపు ఖాయమే. ఆత్మకూరు నెల్లూరు రూరల్ వెంకటగిరి స్థానాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా, నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేయించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఆత్మకూరు నుంచి ఆనం కుమార్తె పోటీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మహానాడు సమయంలో ఆమె చంద్రబాబు లోకేష్ ను కలిశారు. జగన్ కు వీరాభిమానిగా ఉండే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అనూహ్యంగా పార్టీకి వ్యతిరేకంగా మారారు. వచ్చే ఎన్నికల్లో తాను నెల్లూరు రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. తన ఫోన్ ట్యాపింగ్ చేయడంపై ప్రభుత్వం తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ అధిష్టానంపై తిరుగుబాటు బావుట ఎగరవేయడంతో కోటమరెడ్డిని ఆనంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో ఇక్కడ వేరే వారు పోటీ చేయడం ఖాయమైంది. అలాగే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఈసారి ఎన్నికల్లో సీటు ఇవ్వడం అనుమానమేనని అంటున్నారు. అధిష్టానం వద్ద ఆయనకు మంచి పలుకుబడి ఉన్నప్పటికీ సీటు కేటాయింపు గెలుపుకు సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో భాగంగా చంద్రశేఖర్ రెడ్డికి సీటు ఇవ్వకపోవచ్చనే చర్చ నడుస్తోంది. ఇటీవల చంద్రశేఖర్ రెడ్డి అనారోగ్యం బారిన పడి కోలుకున్నారు. దీన్ని బట్టి నెల్లూరు జిల్లాలో వైసీపీ తరఫున సిట్టింగ్ స్థానాల్లో ముగ్గురు కొత్త వ్యక్తులు పోటీ చేయడం ఖాయమైంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా అంటే ఆనం నేదురుమిల్లి మేకపాటి కుటుంబాలు స్ఫురణకు వస్తాయి. గత ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఆయన అనూహ్యంగా కన్నుమూశారు. ప్రస్తుతం అక్కడ విక్రమరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ నిరాకరించి విక్రమరెడ్డి ఒక్కడికే టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే కోటమరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయంగా దూకుడుగా నిర్ణయం తీసుకోలేదు. సొంత పార్టీలోనే ఉంటూ అసమ్మతి నేతలుగా మారారు. వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి వైసీపీ తరఫున మూడు కొత్త మొఖాలు పోటీ చేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.